ఓకే సో హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మెయిన్లీ టాపిక్ ఏంటంటే మనకైతే గేమింగ్ విత్ డైనో అన్న ఉన్నాడు కదా మనకైతే డైనో అన్న సో రైస్ ఆయన గురించి అయితే ఈరోజు మాట్లాడబోతున్నాం సో ఫ్రెండ్స్ ఎందుకు డిలీట్ చేశాడు రీజన్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియో చెప్తాను మీరు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకున్న ఈ వీడియో వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు గేమింగ్ విత్ డైనో అన్న ఎందుకు డిలీట్ చేశాడు ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా రీజన్స్ అయితే ఉన్నాయి కానీ బట్ కొన్ని రీజన్స్ అయితే చెప్తాను సో రైస్ మన గేమింగ్ విత్ డైనో అన్న చాలా వరకు అయితే కొద్ది రోజుల వరకు మనమైతే గేమింగ్ తోడైనా లైవ్ స్ట్రీమ్ చేయడం ఆఫ్లైన్ వీడియోస్ పెట్టడం చాలా వరకు జరిగాయి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా ఫైవ్ అంటే ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో మనకైతే ఈ స్పోర్ట్స్లోకి అయితే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్లోకి అయితే వెళ్ళాడన్నా మన గేమింగ్ తోడ్ అయినా ఉన్నా సో అంటే మన తెలుగు కమ్యూనిటీలో ఒక ఈ స్పోర్ట్స్ ప్లేయర్ ఉండాలి తెలుగు కమ్యూనిటీలో ఉండాలి అనే ఉద్దేశంతో మన గేమింగ్ విత్ డైనో అన్న వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా తెలిసిందే సో రెస్ హైలీట్స్ పెడుతున్నాడు అలాగే లైవ్ స్ట్రీమ్లో చూపిస్తున్నాడు మొత్తం చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ గేమ్ ప్లే అంతా మొత్తం చూపిస్తున్నాడు కానీ కొందరు హెయిటర్స్ అయితే ఉన్నారన్న అంటే నీకు గేమ్ రాదు నువ్వు నోపుగా అడిగి వన్ వర్సెస్ వన్ ఆడదాందా కష్టం ముఖాడు చాలా చాలామంది అయితే ఇట హిట్ హీటర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ నువ్వు ఏం ఆడలేవు ఇప్పుడు ఛానల్ డిలేట్ చేసే ముందర కూడా సో ఫ్రెండ్స్ అన్ డిలేట్ చేసే ముందు కొద్దిగా ముందు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ముందు సో ఫ్రెండ్స్ అందరూ ఇదే మాట అంటారు ఫ్రెండ్స్ నువ్వు నువ్వు అడివి నువ్వు ట్యా ఇది ఊరికే చెప్తున్నావు ఎమోషన్తో ఎమోషన్ టచ్ కావాలనే ఉద్దేశం చెప్తున్నావు అందరూ ఇదే కామెంట్స్ ఫ్రెండ్స్ అందరు హేటర్స్ ఫ్రెండ్స్ అన్ని కామెంట్స్ ఈ విధంగానే పెట్టారు కాబట్టి మన గేమింగ్తో డైనో ఉన్న ఛానల్ డిలీట్ చేయడం జరిగింది డిలీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే సో ఫ్రెండ్స్ ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళు ఎందుకు చేస్తారో ఏంటి తెలుస్తారో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్ ఎందుకు వన్ వర్సెస్ వన్ నోపుగా ఇవేంటి ఫ్రెండ్స్ అసలు ఏంటి ఇవి ఊరికే గేమ్ పర్పస్ కోసమే ఆడదాం అనుకోండి ఇప్పుడు గేమ్ గేమ్ను గేమ్లా చూస్తే ఇవేవి ఉండవు ఫ్రెండ్స్ మనకైతే గేమ్ను గేమ్ గేమ్గా చూస్తే మనకి ఇవేవి ఉండవు ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే సో ఆడినాం ఓకే వన్ వర్సెస్ వన్ ఆడినాం ఇప్పుడు నీకు ఏం వచ్చింది అవు గెలిచినావు నువ్వు గేమ్ వచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి మీరే కూడా చెప్పండి మీ గేమ్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ గేమ్ని గేమ్లా చూస్తే మీకే అర్థమవుతుంది ఇవేంటి ఊరికి గేమ్ గేమ్ పర్పస్తో మీరు గేమ్ని చూస్తే ఇవి ఏం బాగుంటుంది చూ మీరు చూడండి ఫ్రెండ్స్ గేమ్ని గేమ్ పర్పస్తో చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మీ అది మీ డిసిషన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ వన్ వర్సెస్ వన్ రండి నువ్వుగా నాకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ కానీ నేనైతే చెప్పుకుండా అంటే వాళ్ళ దావన వాళ్ళే పోతారు లేదు అంటే వాళ్ళ కర్మ వాళ్ళే బాధ్యులు అనే ఉంటారు కదా చాలామంది వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు ఫ్రెండ్స్ నేను కూడా ఏం చేయలేను సో ఫ్రెండ్స్ వన్ వర్సెస్ వన్ ఆడితే ఏమొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ నువ్వు నువ్వు అంటే నేను ఓడిపోయినా అనుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ పెద్ద యూట్యూబర్ ఓడిపోయాను అనుకోండి ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఓడిపోతే ఏమి అంటే ఎవరొకరు వన్ వర్సెస్ వన్ ఆడితే ఎవరొకరు ఓడిపోవాల్సిందే కదా అందుకని నేను ఓడిపోయాను అనుకోండి అంటే నేను ఇప్పుడు నువ్వు కానీ ఏం చేత కానీ వాడిని అంటే అంటారా అప్పటికే అంత అంటారా అంటే గేమ్ గేమ్లో ఏం ఆడకపోతే చేత కానివాడు అంటారా చూడండి ప్లేస్ మీరు కూడా అంటే గేమ్ సరిగా ఆడకపోతే చేత కానివాడు అంటారు ఏం టాప్అప్ చేయకపోతే నూపుగా అంటారా సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఊరికే చిల్లర్ మాటలు ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే అన్ని చిల్లర్ మాటలు ఫ్రెండ్స్ ఎందుకంటే మన గేమింగ్ విత్ డైనో ఉన్న ఛానల్ డిలేట్ చేసే స్టేజ్కి వెళ్ళాడంటే మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఛానల్ వస్తుందో రికవర్ అవుతుందో చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్నికల్ ఛానల్ ఉంటారు కదా టెక్ టెక్ యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళతో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా లీక్స్ వచ్చే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ అంటే ఛానల్ వస్తుందా రాదా అనే ఉద్దేశంతో మ్యాక్సిమం రానికే అంటే రావడానికి ట్రై ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంటే ఈ ఛానల్ ఎందుకు డిలీట్ చేశారంటే మనకు మీకు మీకందరికి తెలిసింది హియేటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువైన ఫ్రెండ్స్ లేకపోతే మన ధను డైనా ఉన్న ఇప్పుడు ధను కాదు సారీ ఫ్రెండ్స్ గేమింగ్ తో డైనో అన్న మనకైతే వన్ మిలియన్ దగ్గర అంటే వన్ మిలియన్ దాదాపు వన్ మిలియన్ రీచ్ అయ్యేవాడు లేకపోతే వన్ మిలియన్ దగ్గరలో ఉన్నవాడు ఉండేవాడు ఫ్రెండ్స్ మనం గేమింగ్ తో డైనో అన్న ఎందుకంటే మనకు ఆ విధంగా కాగు ఆ విధంగా అయ్యేలోగా మనకైతే ఇతర హీటర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళైతే ఆ విధంగా ఫ్రెండ్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఈ హీటర్స్ ఏంటో అసలు వన్ వర్సెస్ వన్ ఏంటో నూపుగా ఏంటో కష్టం ఆడదాం ఏంటో ఫ్రెండ్స్ ఇవన్నీ నాకైతే అర్థం కాలేదు గేమ్ పర్పస్తో చూస్తే విధంగా చూస్తే అవేమీ వేస్ట్ ఫ్రెండ్స్ చిల్లర నా కొడుకులు ఉన్నారు ఫ్రెండ్స్ నాకైతే తెలుసు చిల్లర్ నా కొడుకులు అంటే గేమ్లో ఉన్న వాళ్ళు చిల్లర నా కొడుకులే చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఈ నూపుగా వన్ వర్సెస్ వన్ వీళ్ళే ఫ్రెండ్స్ అనేది వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మ వాళ్ళ ఆయనకు చక్కగా పుట్టింటే ఇవన్నీ అన్నారు ఫ్రెండ్స్ చాలామంది వరకు అయితే అన్నారు నేను ఇలా అంటున్నాను మంది అయితే నేను నన్ను కూడా హెయిట్ చేయడానికి చూస్తారు ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంటే నేను చెప్తున్నాను ఊరికి అంతే అంటే లైక్ ఇలా ఉంటారని మీరు కూడా అంటే మీకు నచ్చకుంటే అన్లైక్ చేసి సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండినా అప్పటికే అయిపోతుంది ఆడికే అయిపోతుంది ఈ కామెంట్స్లో హెటింగ్ హెయిటింగ్ చేయడం ఎంటర్టైనింగ్ చేస్తుంటే ఏదైనా నూప్ కామెంట్ పెట్టడం అవన్నీ ఫ్రెండ్స్ ఎందుకో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్ నాకైతే ఆ వాచింగ్ ఎందుకో ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాదు ఇప్పుడైతే కొందరైతే చాలా అంటే చాలా చిల్లర నాగురులు అయితే ఉంటారు ఫ్రెండ్స్ అంటే గా అనడం వన్ వర్సెస్ వన్ ఆడదామనడం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే మీకు ఇప్పటికే చాలా వరకు అయితే అర్థమైంది అనుకున్నాను ఎందుకు డిలీట్ చేశాను మన గేమింగ్ విత్ డైనో అన్న సురేష్ మీకు కూడా తెలిసిందే ఈ స్పోర్ట్స్లో కొద్దిగా రావాలనే ఉద్దేశంతో ఆయన పెట్టడం జరిగింది అంటే ఈ స్పోర్ట్స్ హైలైట్స్ లైవ్ స్ట్రీమ్ పెట్టడం చాలా వరకు అయితే జరిగిందన్న మీరు కూడా తెలిసి ఉంటుంది ఎందుకో నాకైతే అర్థం కాదు ఈ హేటర్స్ ఎందుకు వస్తారో ఆ నూపుగా ఎందుకు పెడతారో అసలు నువ్వు వాడు లేవు చేద కానీ వాడివి ఇవన్నీ ఎందుకు నాకైతే అర్థం కాదు అంటే హేటర్స్ వల్ల మన ఛానల్ అంటే గేమింగ్తో డైనో అన్న ఛానల్ డిలేట్ చేయడం జరిగిపోయిందన్న అంతా అయిపోయింది డిలేట్ చేయడం అంటే పక్కనే స్వామి డైనో కూడా అంటే స్వామి డైనో అన్న కూడా ఉన్నాడు డ్యాన్ ఛానల్ డియర్ అంటే అంతా అడిగారు ఫ్రెండ్స్ చాలా వరకు అయితే కొద్దిగా బాధ అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ సురేష్ ఇంత ఎవరేష్ మీకు అయితే క్లియర్ అని క్లారిటీగా చెప్పాను అనుకున్నాను ఈ ఏటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే అన్లైక్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండినా నేనైతే ఏమనుకోను ఏమనుకోను ఫ్రెండ్స్ మీ ఇష్టం అది ఇంకా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి అన్న ఈ వీడియో అంటే హెల్ప్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంతే గాయస్ వీడియో మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మరియు మరి ఇంట్రెస్టింగ్ కూడా మళ్ళీ కలుసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్